గారి మెదడు పైభాగం దెబ్బతింది బాలయ్య అన్నీ చూసుకుంటున్నారట మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్తో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు ఆయన బంధువు వైసీపీ ఎంపీ గారు డాక్టర్లతో మాట్లాడి ఆయన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు అలాగే కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు ఆపై మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి గారు రత్న గారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు గుండెపోటు వచ్చిన రోజు నలభై ఐదు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల మెదడులో పైభాగం దెబ్బతిన్నదని వెల్లడించారు దానివలన నీరు చేరి మెదడు వాచిందన్నారు వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు తెలిపినట్టు గారు తెలిపారు నందమూరి బాలకృష్ణ గారు దగ్గరుండి గారికి అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని విజయసాయిరెడ్డి గారు ప్రశంసించారు బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మెదడు పైభాగం దెబ్బతినడంతో కొన్ని అవయవాలు కొంత యాక్టివ్గా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారని గారు వివరించారు గుండె బాగానే పనిచేస్తోందని ప్రసరణ కూడా బాగుందని తారకరత్న గారు త్వరలోనే కోలుకుంటారు అని చెప్పారు గారు డాక్టర్లు చాలా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలిపారు విజయసాయిరెడ్డి గారి భార్య సునంద ఆమె సొంత చెల్లెలు కుమార్తే తారక తారకరత్న గారు ప్రేమ వివాహం చేసుకున్నారు అంటే విజయసాయిరెడ్డికి తారకరత్న గారు అల్లుడు అవుతారు అలేక్యారెడ్డి గారు టాలీవుడ్లో కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేశారు